ఇండియా మొత్తం అందరూ నడుపుతున్నారు. అలా నడిపి అన్ని కంపెనీలు ఎత్తేస్తున్నారు. చట్టం ఎందుకు పెట్టుకుంటాం? మీకు అదృష్టం కలిసి వచ్చింది, మీకు లాభాలు వచ్చాయి, మీ లాభాలు వచ్చి డబ్బులు పే చేస్తున్నారు. కానీ అది ప్రిసిడెంట్ అవ్వకూడదు. అలా చేయటానికి వీల్లేదు. ఆ వీల్లేదన్నది ఆయన చస్తే ఒప్పుకోడు. ఆయన ఎన్ని కోర్టులన్నా తిరుగుతాడు తప్ప ఈ ఒక్క మార్గదర్శి ఫైనాన్షియర్స్లోనే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పగానే ఆపేశాడు. ఆపేశాడు కానీ తను తప్పని ఒప్పుకోట్లా. రిజర్వ్ బ్యాంక్ వారు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆపేస్తారా, నాకే ఎందుకు గొడవ అని ఆపేశాను, స్వచ్ఛందంగా ఆపేస్తున్నాను. ఆయన ఆపుతాడా స్వచ్ఛందంగా? ఆయన మెంటాలిటీకి అందులో నిజంగా అది లాఫుల్ బిజినెస్ అయితే ఆయన ఆపుతాడా? మేం చెప్పేది ఏంటంటే మీ మీద కాదండి, ఇది వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇంత పెద్ద తప్పు. మొన్న వీళ్ళు పట్టుకుని చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ చూస్తే చిట్ ఫండ్ యాక్ట్ నాకు చెల్లదు అని చెప్పేశాడు. ఆయన చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నేను నడపట్లేదు వ్యాపారం, నేను కంపెనీస్ యాక్ట్ ప్రకారం నడుపుతున్నాను. అంచేత నేను డబ్బు చిట్ ఫండ్లో పెట్టినట్టుగా పట్టుకెళ్ళి నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టవలసిన అవసరం నాకు లేదు, నేను నా వ్యాపారాల్లో పెట్టుకోవచ్చు, పెట్టుకుంటున్నాను. దానికి ఆర్గ్యుమెంట్ ఏం చెప్తారు? లాభాలు వచ్చాయండి, ఆ లాభాలు పెడుతున్నారండి అని ఆయన బ్యాలెన్స్ షీట్ చేసి నేను మాట్లాడుతుంటే వీళ్ళు వాళ్ళు మాట్లాడరు. ఈనాడు తరఫున ఎవడో వచ్చి డైరెక్ట్గా మాట్లాడే రామోజీరావు గారు పేపర్లో ఎవరు రాశారో అదే, దాని తరఫున ఎవరు రారు. ఆయన రాజాజీ గారని ఒక ఆథరైజ్డ్ సిగ్నేచరు నా మీద వేశాడు. వేసి అందులో ఏమి రాశాడు? రామోజీరావు గారి మార్గదర్శికి సంబంధం లేదని రాశాడు. మొన్న అదే రాజాజీ గారు రామోజీరావు గారి తరఫున ఆయన కోడల తరఫున హైకోర్టులో మళ్ళీ ఆయన వేశాడు పిటిషను. వీళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవడానికి లేదు, మాకు ఆర్డర్ ఇవ్వండి, కోయర్సివ్ యాక్షన్, అక్కడికి వెళ్ళామన్నా బలవంతం చేయడం అరెస్ట్ చేయడం చేస్తారేమో. అక్కడ ఎలా వేయగలడు? చాలా సింపుల్ కామన్ సెన్స్ పాయింట్. రామోజీరావుకి సంబంధం లేకపోతే నా మీద వేసిన దాంట్లో సంబంధం లేదు. ఎందుకంటే ఆయన కొన్ని నమ్మకం ఉంది, కోర్టులో పడ్డాక అంతే సంగతులు, అది అన్ని ఏళ్ళైనా లాగొచ్చు దాన్ని అనే నమ్మకం ఉంది ఆయనకి. ట్రయల్ కోర్టులో ఒకలా వేశారు, హైకోర్టులో ఒకలా వేశారు. నన్ను అది ఎవరో అడగరు, ఎందుకంటే ఎవడో అరుణ్ కుమార్ ఆఫ్టర్ ఆల్ గాడని. కానీ ఎవడో ఒకడు ఆఫ్టర్ ఆల్ గాడో నథింగ్ గాడో ఎవడో ఒకడు వచ్చి దీని మీద నిలబెట్టి తెలుసు ఇది ఏంటి, దీని మీద లా చేయండి, రామోజీరావు గారిని వదిలేయండి, ఏం తప్పు చేయలేదు, ఏమి డబ్బులు ఎక్కట్లేదు, అందుకని రామోజీరావు గారికి ఏ శిక్ష లేదు తీసేస్తున్నాం, ఇక ముందు ఎవడో చేయకండి. నేను చూపిస్తాను లిస్టులు ఎంతమంది ఇది ఆధారంగా తీసుకుని ఎంతమంది ప్రజల డబ్బులు ఎక్కొట్టేశారు. ఇది నా పాయింట్. సరే, ఈవేళ తెలుగుదేశం పార్టీ ఓపెన్గా డిక్లేర్ చేశారు రామోజీరావు గారు ఏం చేసినా మేము దానికి సపోర్టు అని. రండి మాట్లాడదాం, రేపు రెడ్డి గారు వస్తారు మాట్లాడదాం. నా దగ్గర ఉన్నటువంటి పాయింట్లు ఏమో నేను చెప్తాను, మీ దగ్గర ఉన్న పాయింట్లు మీరు చెప్తారు, జనాలకు అర్థమవుతుంది. అది ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయం ఇది. ఖచ్చితంగా నేను దీన్ని ఇన్వైట్ చేస్తున్నాను. దీని ప్రకారం మీరు వీలైతే నేను అడిగిన రెండు రిక్వెస్టులు పెట్టండి. ఈ రెండు రిక్వెస్టుల్లో పని జరిగితే నాకు కూడా కొంత హ్యాపీ. ఎందుకంటే 2006 నుంచి 2009 వరకు ఎన్ని డిబేట్లలో పాల్గొన్నానో నాకు లెక్కలేదు. పెద్ద పెద్దవాళ్ళు ఎవరు వచ్చారా అంటే నాకు గుర్తు బండారు దత్తాత్రేయ గారు వచ్చారు. బీజేపీ పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ గారు వచ్చారు. అలాగే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు ఒకసారి వచ్చారు. అలా అన్ని పార్టీల నుంచి నన్ను ఖండించారు. ఎక్సెప్ట్ ఈవెన్ కాంగ్రెస్లో కూడా డైరెక్ట్గా నాతో ఎవడు డిస్కషన్కి రాలేదు. కానీ కాంగ్రెస్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేక వర్గం వాళ్ళందరూ తప్పిది రాజశేఖర రెడ్డి చేస్తుందని చెప్పేసి మాట్లాడేవారు ఓపెన్గా. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి అవన్నీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరు చెప్పి ఆ కాగితాలు అవి తీసుకోవడం, అప్పుడు కూడా అన్ని స్టేలు తెచ్చేసుకున్నారు. ఆ స్టేలు ఇప్పటివరకు ఉన్నాయి, ఇప్పటివరకు ఆ స్టేలే ఉన్నాయి. మొన్నేదో ఆయన కేసు కొట్టించుకోబట్టి ఈ కేసు బతికింది. 2018లో ఎవరికి చెప్పకుండా రామోజీరావు గారు కేసు తనకు అనుకూలంగా కొట్టించేసుకున్నాడు. ఆ కొట్టించేసుకున్న తర్వాత మాకు తెలిసింది కాబట్టి, అయితే ఎంతకాలం మనం మాత్రం దీని వెనకాల పడి తిరుగుతాం? రాజకీయాలు వదిలేసిన తర్వాత నాకేముంటుంది ఇంట్రెస్ట్? రామోజీరావు గారి మీద నాకెందుకు? ఆయన ఏమన్నా ఆయనతో నాకేమన్నా పర్సనల్ గొడవ ఉందా? ఆయన ఎప్పుడూ కాంగ్రెస్కి వ్యతిరేకమే, నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నాకు వ్యతిరేకమే. ఈవేళ జగన్కి వాళ్ళకి గొడవలు అవుతున్నాయి, పడుతున్నారు. వాళ్ళ పేపర్ ఇలా ఈయన మీద రాస్తుంది, వీళ్ళ పేపర్ ఆయన మీద రాస్తుంది, రాసుకుంటున్నారు. అదన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి మనకి ఇక్కడ. దాంట్లో తీసుకొచ్చి నన్ను ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీకి డైరెక్ట్గా నేను వైఎస్ఆర్సీపీ ఒకటే అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు నేను మాట్లాడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినట్టే కక్షతో మాట్లాడుతున్నాడు. కానీ రామోజీరావు మీద వ్యతిరేకత అది కాదండి, ఇది ఇది కక్ష కట్టుకుని ఆ పార్టీ వాళ్ళు అందరూ చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీలోను లేను, వైఎస్ఆర్సీపీలోను లేను, ఏ పార్టీ నిజంగా చెప్పాలంటే నేను వీళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా రాజకీయాల్లో షైన్ అవుతాడేమో అలాంటి వాడు షైన్ అవ్వాలి అని అనుకున్నా. ఎందుకు అనుకున్నాను? ముఖ్యమంత్రి అవుతాడనో అనుకుంటానో కాదు, కొత్త మనుషులు రావాలి. ఎంతసేపు ఇదేనా ఇంకా? ఇక లేదా మనకు గత్యంతరం? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది.
కొత్త మనిషి వస్తాడు, అపోజిషన్లో ఉంటాడో ఇంకో చోట ఉంటాడో ఫైట్ చేస్తాడు. నేనంటే అభిమానం చూపించాడు, కొన్ని టిప్స్ మనం కూడా ఇవ్వచ్చు, ఇలా చేయి అలా చేయని అని అనుకున్నాను. అయితే అదేమీ పని జరగలేదు, ఆయన ఎమ్మెల్యే నెగ్గలేదు. ఈవేళ వాళ్ళ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆయనకి రామోజీరావు గారు చేసిన తప్పు రైటే అని అన్నారు. నన్నేమనలేదు అనుకోండి, రామోజీరావు గారు చేస్తుంది రైటు, ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని వైఎస్ఆర్సీపీ మీద కోపం కాబట్టి అన్నారు. నేను చేయబోయే చర్చలో వైఎస్ఆర్సీపీ సంబంధం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఈనాడు ఒకటే అని మీరు చెప్పారు కాబట్టి మీరు కూర్చుంటే మీ పార్టీ చేసినటువంటి అనేక తప్పులు కూడా చెప్తాను. ఏది దీనికి సంబంధించే నేను చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ చేసిన తప్పులకు వెళ్ళను. ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కంపెనీస్ విషయంలో